మిర్జొడ్డి మండలంలో రేపు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎంపీపీ సాయిలు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన అల్మాజీపూర్, బేగంపేట్, అక్బర్పేట్, కూడవెల్లి, లింగుపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం మిర్జొడ్డి మండల కేంద్రంలో మధ్యాహ్నం టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నారు. మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇక మీడియా సమావేశంలో మాజీ ఎంపీపీ భాస్కరాచారి, మాజీ ఏఎంసీ చైర్మన్ బాపురెడ్డి, సర్పంచ్ రాములు, నాయకులు లింగం, భూపతి, బైరయ్య, మల్లయ్య, రమేష్, సత్యనారాయణ, మల్లేశం, బాబు పలువురు పాల్గొన్నారు. రేపు మిర్జొడ్డి మండలంలో మరి మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పనులలో వాస్తవంగా మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నటువంటి విషయం ప్రజానీకానికి తెలుసు. అందులో భాగస్వామ్యంగా మరి మిర్జొడ్డి మండలంలో అక్బర్పేట, కూడవెల్లి, అన్మాజ్పూర్, మల్లుపల్లి, లింగుపల్లి పలు గ్రామాలలో పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు సకాలంలో వచ్చి మరి రేపు అన్నగారి అమూల్యమైన సందేహం విని వాళ్ళ లొసుకులు ఏమన్నా ఇంకా ఉంటే గ్రామాలలో తెలియజేయాలని మిర్జొడ్డి ఎంపీపీగా నేను మిర్జొడ్డి ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది. జై తెలంగాణ. రేపు మిర్జొడ్డి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల కోసం ప్రారంభోత్సవాల కోసం మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ అన్న గారు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మన ఇన్ఛార్జ్ మన చింత ప్రభాకర్ అన్న గారు పలు మిర్జొడ్డి మండలంలో అల్మాజిపూర్ గ్రామంలో అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి సభ్యులు, కోఆపరేట్ సభ్యులు, టీఆర్ఎస్వి నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యులు, మీడియా మిత్రులు అందరు సకాలంలో పాల్గొని ఇట్టి కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. జై తెలంగాణ.